ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలే పాలకులని, అవినీతి రహితంగా పూర్తి పారదర్శక పాలన అందించడం జరుగుతోందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం నాయుడుగూడెం, గుడిపాడు, వడ్డిగూడెం గ్రామాల్లో జరిగిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని బుధవారం పాల్గొన్నారు. ఆయా గ్రామ సభల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందని, అయితే అనర్హులు ఎవరైనా లబ్ధి పొందితే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిపై గ్రామస్తులు పలు ఫిర్యాదులు చేయగా శాఖ పరంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న హౌసింగ్ బకాయిలను సంక్రాంతిలోపు వారికి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో గారపాటి స్టాలిన్, కట్నేని లక్ష్మీనారాయణ, అక్కినేని వంశీకృష్ణ, మోరు శ్రావణి, గారపాటి రామసీత, గుత్త అనిల్, లావేటి శ్రీనివాసరావు, దశరథ్, గుడిపాడు, వడ్డిగూడెం గ్రామాల సర్పంచులు మోరు మాణిక్యం, జయమంగళదేవి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కూడా మన గ్రామంలో ప్రతి ఒక్క అర్హత ఉన్న వారికి పెన్షన్ వచ్చేలాగా ప్రతి ఇంకా స్టార్ట్ కానీ అరవై ఐదు సార్ ఓకే ప్రాబ్లమ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి డీల్ గారు మండలంలో ఇట్లా ఉన్నాను సార్ ప్రాబ్లం బిల్లు మీ దగ్గరే ఉంది ఆ బిల్లు ఎంత పంపించండి చూడండి నేను వారాలకు ఫోన్లో మీకు చెప్పినట్టు మీరు దాన్ని చూసినట్టు రాసుకోండి మనం ఎత్తేసి ఇంకా 100 కూడా పూర్తవుగా మనకి 60 రోజులకే గగ్గోలు పెడుతున్నాడు మీరు అది చేయలేదు ఇది చేయలేదు కానీ ఆయన 5 ఏళ్ళు చేయలేకపోయాడు ఎదగో పెన్షన్ మన జనవరి దాకా 3,000 మన జనవరిలో ఇచ్చాడు 3,000 ఎలక్షన్ వస్తుందని కానీ ఇప్పుడు చెప్పే మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో ఆరోగ్యశ్రీ అనేది పేరుకి ఎన్రాము ఆయుష్ హాస్పిటల్ ఉంది నువ్వు ఈ కార్డు నుంచి కింద గ్యారెంట్ అవుతున్నాడు పేరుకే కార్డు తప్ప ఉపయోగపడిన పాపాన్ని పోరా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కొంతమంది పెంకలు తీశారు మీ ఇంట్లో కారు ఉందని కొంతమంది పెంకలు తీశారు మీ ఇంట్లో ఆడ నచ్చిన వాళ్ళకి రెండుంటే ఊరుకున్నారు ఆడ నచ్చిన వాళ్ళకి రెండుంటే ఒక వికలాంగుడికి ఒక వృద్ధుడికి ఒక పెన్షన్ పీకారు మీరు ఏ టు జెడ్ ఎవరున్నా సరే మా లీడర్లతో మాట్లాడాలి మా లీడర్లతో చర్చించాలి ఈ గ్రామం బాగుపడటానికి ఈ మండలం బాగుపడటానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మాకు ఇంత ఘన స్వాగతం పలికి హారతి ఇచ్చినటువంటి నా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సేవలు తీసుకుంటాను.